హస్తం కుర్తికి. రెండు నిమిషాలు రేఖా నాయక్ గారు కూడా మాట్లాడతారు, వారు మాట్లాడే వరకు కూడా కూర్చోండి. జై కాంగ్రెస్. ఏమ్రా కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు ఈ ఖానాపూర్కి? కేటీఆర్ అంటాడు ఖానాపూర్కి జాన్సన్ ని గెలిపోయి జాన్సన్ రాతోడిని. నీ ఫ్రెండ్ వస్తే నీ చెంచా ఎత్తేటోడు, నీ గిలాసు ఎత్తేటోడికి ఇక్కడ ఓటేసి గెలిపిస్తారని ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు? అసలు నీకు కేసీఆర్ కి బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు మన దగ్గర రేవంత్ అన్న వచ్చి ఒక బొజ్జుదాదని టికెట్ ఇచ్చి వాస్తవంగా న్యాయం చేశాడు కాబట్టి నేను ఖచ్చితంగా నేను కృషి చేసి బొజ్జుని గెలిపించడం జరుగుతుంది బొజ్జుదాదకి. అలాగే హృదయపూర్వకంగా నేను రేవంత్ అన్నకి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఎమ్మెల్సీ అన్నగారికి, మరి ఇన్ఛార్జ్ మా ఖానాపూర్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారము. ఇదిగో రాత్ గై తో బాత్ గై, సౌ చూవే కాకర్ బిల్లి హచ్కు గై జైసా. కేసీఆర్ మాటలన్నీ మోస మాటలు, ఆయన మాటల్లో రాకండి. ఈ కడమ్ డ్యామ్ మునిగితే ఆయన వచ్చిండా? ఇక్కడ రైతులకి పట్టించుకున్నాడా? ఆ కడమ్ డ్యామ్ ఎట్లా తెగిపోయింది? ఏం గేటు తెగిపోతే కనీసం ఆమె రాత్రి రెండింటికి వెళ్ళి కడమ్ డ్యామ్ ని కాపాడుతుంది, ఆ సమస్యలేముందో అని నువ్వు ఒక 5 నిమిషాలు రెవెన్యూ మీటింగ్ తీసుకున్నావా? అసలు ఖానాపూర్ లో నీకు ప్రజలు ఒక పురుగుల లెక్క కనిపిస్తున్నారు. దయచేసి ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, ఈ ఖానాపూర్ కంట డెవలప్మెంట్ చేయలేదంట. ఆడు కొడుకొచ్చి కేటీఆర్ వచ్చి ఇక్కడ మాట మాట్లాడతారు నిర్మల్లో, 10 సంవత్సరాలు వెనుక పడేశాను. దేనికి పడేసావు బిడ్డ నువ్వు? నీ దోస్తు కోసమా? నీ దోస్తుకి కనీసము ఒక కల్వకుంట చంద్రశేఖర్ రావు అని చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఆయనకి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు టికెట్ ఇచ్చావు, కనీసము ఆయనకి ఎన్ని మండలాలు ఉన్నాయా తెలుసా? ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలుసా? ఏ సమస్యలు ఉన్నాయి తెలుసా? నిన్న హరీష్ రావు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతాడు, ఇదే గడ్డ మీద. ఏమంటావు? నీ ఇంటికి దోస్తు, నీ కేసీఆర్కి కేటీఆర్కి నీ కుటుంబం మనిషి లెక్క అయితే నువ్వు హాస్పిటల్ ఇచ్చినావు, లేకుంటే నువ్వు ఇవ్వవా హాస్పిటల్? అంటే ఖానాపూర్ ప్రజల్లో అసలు మనుషులు కారు, ఇక్కడ ట్రైబల్స్ లేరు కాబట్టి నేను కేవలం జాన్సన్ రాతోడు అడిగితేనే నేను మీకు హాస్పిటల్ ఇచ్చానని అన్నాడు మొన్న మీటింగ్లో, రేవజీపేట్ మీటింగ్లో. ఏమంటాడు? ప్రజలకి మోసం చేస్తాడంట కానీ తనకు తాను మోసం చేసుకోడంట, ఆ మాట చెప్పారు. విన్నారా అన్న మీరు అందరూ? ఇప్పుడు ఎట్లా బుద్ధి చెప్దాం మరి మనము? అరే చేయలేమి చెప్పండి, ఖానాపూర్ గడ్డ మీద అయితే అట్లా. నిన్నటి వరకు యాపర్ భయ్యా అగర్ మైనార్టీకే భాయి హే తో ఏక్ బాత్ యాద్ రఖ్ లో, ఆప్ అగర్ బీఆర్ఎస్ కు ఓట్ దియే తో బీజేపీ మోడీ ఘోడీ కు ఓట్ దియే జైసా హో జాతా, ఓట్ తో ఉస్కు నహీ దేనా హై అపన్ కిసీ భీ హాలత్ పే. ఆజ్ యహాన్ పర్ కల్ క్యా స్టేట్మెంట్ దిలానే లగాయా ఉనో, యే ఉట్నూర్ మే ఆకర్ లబానోన్ కు ఎస్టిమే మిలా తుమ్ బోలా, మిలాయా 10 సాల్ ఉస్కే హాత్ మే, జబ్ సియాసత్ ఉస్కే హాత్ మే థా తబ్ ఉనో రిజర్వేషన్ నహీ, ఎస్టిమే నహీ మిలాయా తో కల్ క్యా మిలా థా, ఝూటే బాతా ధోకే బాజ్ బట్టే బాజ్ కేసీఆర్ హే, ఉస్కో ఓట్ హీ నహీ దేనా. అభి అపన్ గల్లీ గల్లీ మే హర్ గావ్ మే, మే ఆసిఫాబాద్ మే మేరే హస్బెండ్ కో టికెట్ మిలా రేవంత్ భయ్యా కి తరఫ్ సే, మే గావ్ కు జా రహీ, ఖానా నహీ ఖిలా, కితే లోగోన్ కు నౌకరీ ఆయా జీ యహాన్ పర్, డబల్ బెడ్రూమ్ ఆ గ్యా సబ్కో, సబ్కో పెన్షన్ ఆ గ్యా, క్యా బోల్తా బేవా హే తో పెన్షన్ దేతూ, బేవా హే ఎవరన్నా మొగుడు చచ్చిపోతే అప్లై చేసుకోండి అంట. అరే ముండా కొడుక, మొగుడు చచ్చిపోతేనే కాదురా బతుకున్నప్పుడు కూడా పెన్షన్ ఇవ్వాలి. నీకు ఒక శ్మశాన వాటిక ఏం కట్టుమన్నాం మేము? ఇల్లు అడిగినాం, రోడ్లు అడిగినాం, నిధులు, ఈరోజు ఉద్యోగాలు అడిగాము, పెన్షన్ అడిగాము,
తాగడానికి నీళ్ళు అడిగాము. ఏమిచ్చినావు నువ్వు గ్రామాల్లో రా, నువ్వు నీ ఇంట్లో నేను. వాస్తవంగా నాకు ఒకరు అన్నారు, ఏమని, ఒక కార్తో ఓటు అడగడానికి వచ్చినావా అన్నాడు. లేదే అన్నా అన్న. ఓయ్ కార్తో ఓటు అడిగితే నువ్వు కారులో కూర్చొని బయటికి పో అన్నారు. నీకు దండం పెడతానే అన్నా. నాకు మోసం చేసిండు ముండ కొడుకు, మోసం చేసిండా నీకు, నీకు కూడా మోసం చేసిండు అంటే మోసం చేసిండు. ఆయనకు మాత్రం ఓటు వేయకండి. మీరు చేతి గుర్తు కొట్టేస్తేనే ఇల్లు, ఉద్యోగాలు, నిధులు, పెన్షను, గ్యాసు, మరి రోడ్లు ఇవన్నీ వస్తాయంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తామన్నారు. మీరు కూడా ఒక్కసారి చేతులెత్తి పైనెక్కి పైకెత్తి అన్న మీడియా అడ్డు తీసుకో. ఇది మాట ఇచ్చినారు కదా, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కొంతమంది ఎంపీటీసీలు, అదేవిధంగా కోఆప్సన్ సభ్యులు వాళ్ళందరూ కూడా జాయినింగ్ అవుతున్నారు కాబట్టి